నయీం ఎపిసోడ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టబోమన్నారు తెలంగాణ హోంమంత్రి నారా నరసింహారెడ్డి శాసన మండలిలో నయీం కేసు దర్యాప్తును ప్రస్తావించారు కాంగ్రెస్ సభ్యులు ఏళ్లు గడుస్తున్నా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు దీనిపై నాయని సమాధానం ఇచ్చారు నేను అడిగేది దీనికి ప్రశ్నకు పోలీస్ సెటిల్మెంట్లకు అనే క్వశ్చన్ సంబంధించే నయీం గారిని పెద్ద ఎత్తున పోలీసులు మాఫియా కలిసి జరిగింది కాబట్టి నేను అడగడం జరిగింది అధ్యక్ష దర్యాప్తు అన్నాను ఇంతవరకు ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ కూడా చేయకపోతే మరి పుణ్యకాలం 5 ఏళ్లు అయిపోయిన తర్వాత మీరు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మరి మీరు ఇంకెప్పుడు చేస్తారు మరి 5 ఏళ్లు అయింది ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయలేదు ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉన్న వాళ్ళని కూడా మేము వేరే ఫామ్ లో వస్తాం నయీం విషయంలో కానీ దీంట్లో సిట్టు దర్యాప్తు జరిగేటప్పుడు హైకోర్టులో ఏదైనా అఫిడవిట్ ఇచ్చిన విషయం కూడా దయచేసి చెప్పండి మీరు వేసిన క్వశ్చన్ మీరే డైవర్ట్ చేసుకుంటున్నారు మీరు వేసిన క్వశ్చన్ ప్రైవేట్ సెటిల్మెంట్లలో పోలీసులు దూరం కూడా అని చెప్పి వేశారు దానికి మీరు సమాధానం పూర్తిగా చెప్పనే లేదు నయీం కేసు తెచ్చారు ఇంట్లో అధ్యక్ష నయీం కేసు 200 మంది పైన కేసులు పెట్టడం జరిగింది 126 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సిట్టు దర్యాప్తు జరుగుతున్నది ఏమి జరిగినా ఎంత మనగాలైనా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఆ రాజకీయ నాయకులు గాని పోలీస్ అధికారులు గాని ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎవరిని వదిలిపెట్టం తప్పకుండా దాని మీద యాక్షన్ జరుగుతుంది మీరు ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు యూపీలో రైతులకు రుణమాఫీ చేస్తున్న కేంద్రం తెలంగాణలో మాత్రం ఎందుకు అమలు చేయలేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు జవాబిచ్చారు బీజేపీ నేత కిషన్ రెడ్డి రుణమాఫీ రణంలో కేటీఆర్ ఏమన్నాడు దానికి కిషన్ రెడ్డి ఏమని సమాధానం ఇచ్చారో చూద్దాం మేము ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము గతంలో ఆర్బీఐ సహకారం కోరినా కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినా మాకు చాలా నీతులు చెప్పారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్నాడు చాలా చెప్పారు రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇలా దెబ్బతింటుంది ఇది ఒక ఇండిసిప్లిన్ ప్రోత్సహించినట్టు అవుతుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాకు చాలా నీతులు మంచి మంచి సామెతలు చెప్పారు అధ్యక్ష కానీ వారి అవసరార్థం వారికి అవసరం పడితే ఎట్లుంటుందంటే తమదాకా వస్తే కానీ తెలియదన్నట్టు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు వస్తే మాత్రం అక్కడ వారి పార్టీయే మేము అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి కాబట్టి ప్రధానమంత్రి గారి ప్రెస్టేజ్ అంశం కాబట్టి సీదాబోయ్ అక్కడనే మొత్తం మాఫీ చేస్తామని చెప్పినారు అధ్యక్ష ఈరోజు నేను అడుగుతా ఉన్న అధ్యక్ష వారిని వారికి నిజంగానే వ్యవసాయంలో కేటాయింపులు తగ్గాయని బాధ వారికి ఉంటే ఆ భావన వారికి ఉంటే ఈరోజు ఉత్తరప్రదేశ్కి ఒక నీతి తెలంగాణకు ఒక నీతి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం వాస్తవమే కానీ అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ యొక్క మాఫీ జరగదు ఉత్తరప్రదేశ్ నిధుల ద్వారానే మాఫీ జరుగుతుంది కానీ ఇదేది అవగాహన లేకుండా ఈరోజు కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడము మరి ఆయన తెలివి తొక్కతనానికి అర్థం పడతా ఉంది మీరు గజ్వేల్కేమో 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఏ రకంగా ఇస్తున్నారు ఒక ఎర్రవల్లిలో 2 బెడ్రూమ్ స్కీమ్ ఎందుకు పూర్తి చేశారు మిగతా కొన్ని వేల గ్రామాలలో కనీసం ఒక రూమ్ కానీ ఒక ఫౌండేషన్ కానీ ఎందుకు లేదు దీనికి జవాబు చెప్తాడా బహిరంగ చర్చకు ఈరోజు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను రుణమాఫీ వివాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు రుణమాఫీ కేంద్ర ప్రభుత్వ విధానం కాదన్నారు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు రైతుల రుణమాఫీ విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్న విమర్శలను ఆయన కొట్టిపడేశారు బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల ఫోటోలు తారుమారవడంతో వాయిదా పడ్డ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్నాయి మొదటిసారి తప్పులు జరగడంతో ఈసారి అధికారులు ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలించారు ఈసారి పొరపాట్లు జరిగితే బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఈసీ హెచ్చరించడంతో జాగ్రత్తగా అంతా సిద్ధం చేశారు ఎన్నికల సిబ్బందికి అంబర్పేట స్టేడియంలో బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు అయితే పోలింగ్ వాయిదా పడడంతో డీలా పడ్డ అభ్యర్థులు ఈసారి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు మరోవైపు గెలుపుపై గంపెడాసులు పెట్టుకున్న నేతలకు 10వ తరగతి పరీక్షలు టెన్షన్ పెడుతున్నాయి థాయ్ బైక్ ఘటనపై నివేదిక సిద్ధం చేశామన్నారు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్
ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధ్యులను గుర్తించామని వారిని శిక్షించడంలో వెనకాడబోమని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో కుమార్తెకు డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు జయశంకర్ జిల్లా కలెక్టర్. ములుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ మురళీ కుమార్తె ప్రసవించింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నా ఆయన ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించకుండా గవర్నమెంట్ ఆసుపత్రిపైనే నమ్మకం పెట్టుకున్నారు. సిజేరియన్ చేసి బిడ్డకు పురుడు పోశారు వైద్యులు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సాధారణ ప్రజల కోసం అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కలెక్టర్. చక్కగా ఆపరేషన్ థియేటర్ ఉంది, మంచి ల్యాబ్ రూమ్స్ ఉన్నది. సో ఈ సందర్భంగా నేను మా నా కూతురు ప్రగతిని ఇక్కడ కాన్పు చేయడం జరిగింది ఈరోజు. సో కొంచెం వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జేఏఎంజే స్కూల్ కు చెందిన బస్సు నక్కలగుట్ట నుంచి యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగింది. బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు నవీన్ సుమన్ ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళిద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా సుమన్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అల్వాల్ గంగపుత్ర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ బలవన్మరణానికి యత్నించింది. ప్రస్తుతం వీరి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి కుటుంబంలో ఏర్పడ్డ కలహాలే కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసిఫాబాద్ కొమరం భీము జిల్లా కాగజ్ నగర్ లోని పదో తరగతి ప్రైవేటు పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిపోయారు. పరీక్షలు నిన్న ప్రారంభం కాగా రెండో రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో ఫేక్ క్యాండిడేట్ ను పట్టుకున్నారు. వాస్తవంగా కరీం ఖాన్ అనే విద్యార్థికి బదులుగా జమీల్ ఖాన్ అనే వ్యక్తి పరీక్ష రాశాడు. ఈ విషయాన్ని పరీక్షల నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ఎవరికి కట్టబెట్టబోతోంది? మోదీ అమిత్ షా మధ్యలో ఎవరున్నారు? ఇంకా ఎవరి పేరు ఖరారు చేయలేదని వెంకయ్యనాయుడు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాతే డిసైడ్ చేస్తామంటున్నారు. అయితే ఇప్పటికే అనేక మంది పేర్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి మరో సహాయక మంత్రి మనోజ్ సిన్హా వరకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కి చెందిన స్వతంత్ర దేవ్ సింగ్ పేరు కూడా తాజాగా తెరపైకొచ్చింది. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్య ఇంకా సీఎం పీఠంపై ఆశతోనే ఉన్నారు. అమిత్ షాతో ఆయన ఇప్పటికే సమావేశమయ్యారు. మరోవైపు ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కు కూడా బీజేపీ బాస్ నుంచి పిలుపొచ్చింది. చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు రేసర్ అశ్విన్, ఆయన భార్య నివేదిత సజీవ దహనమయ్యారు. అశ్విన్ దంపతులు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు శాంతం రోడ్డు దగ్గర అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒకసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న అశ్విన్, ఆయన భార్య నివేదిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.